హలో, గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. పల్లెలలో పట్టణాలలో అందరూ తరచుగా ఇష్టంగా తినే కూరగాయ దోసకాయ. దోసకాయ రెసిపీలు చాలా రకాలుగా చేయవచ్చు. దోసకాయ టమాటా కర్రీ రుచిగా ఈజీగా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద దోసకాయ చేదు టెస్ట్ చేసి పొట్టు తీయాలి. గింజలు తీసేసి ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఫ్రైంగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేయాలి. ఉల్లి ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పసుపు వేయాలి. తగినంత కారం వేయాలి. నేను 1 స్పూన్ కారం వేశాను. కాస్త కారంగా తినేవారు మరో స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ పెరుగు వేసి కలపాలి. పెరుగు వేయటం వల్ల కూర రుచి పెరుగుతుంది, నూనె పైకి తేలుతుంది. దోసకాయ ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. కలిపి మూత పెట్టి 1 విజిల్ పించాలి. కుక్కర్ మూత తీశాక మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. ఒక స్పూన్ కొబ్బరి తురుము వేయాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. ఒక నిమిషం మరగనిచ్చి కొత్తిమీర కలిపి దింపేయాలి. కూర చూస్తుంటేనే నోరూరుతుంది కదా, రుచి చాలా బాగుంటుంది. ఈ కూర అన్నం, రోటీ, చపాతీలలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీల కోసం గామా గెలాక్సీ రుక్మిణి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.